ఇప్పుడు పర్టికులర్గా ఇంతమంది లెజెండ్స్ ఉన్నారు ఈ మూవీలో, పర్టికులర్ ఒక సీన్లో ఎంత బాగా చేశారు అని ఏదైనా పర్టికులర్ సీన్లో అనిపించిందా మీకు? ఇంతమందిలో జగవత్ బాబు గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, వాణి విశ్వనాథ్ గారు ఉన్నారు, వీళ్ళ ముగ్గురులో అంటే సీన్ ఎక్సలెంట్ వచ్చింది అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్? చాలా సందర్భంగా ఉంటుంది, ఎందుకంటే ఈ ఫిల్మ్ నిజంగా చాలా చాలా మంచి కథ అండి. ప్రతి ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్ హ్యాండిల్ చేశారు. సో మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. నాకు మా ఫాదర్తో కానీ, నా బ్రదర్తో ఉన్న బాండ్ కానీ, రకుల్తో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. యూనో ఒక ట్రూ లవ్ అంటే ఏంటో బోయపాటి గారి స్టైల్లో పర్ఫెక్ట్గా చెప్తారనమాట. సో బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. యూనో రకుల్కి వాళ్ళ ఫాదర్తో ఉన్న ఎమోషన్స్ కానీ, యూనో ఎవ్రీ అనమాట. ఇంకా మీకు ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఉంటుంది. సో బోల్డ్ అన్ని గుర్తుండిపోయే సందర్భాలు మాకు ఉన్నాయి. బికాజ్ నిజంగా మీరు మూవీ చూస్తే మీకు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఎందుకంటే మోస్ట్లీ చెప్పాలంటే క్లైమాక్స్ ఇంకా మీకు పీక్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. అంటే టోటల్గా ఒక స్టోరీ బేస్డ్ మూవీ అనుకోవచ్చు అంటారా ఇది? 100% 200% అంటే యూనో నా తెలిసి నేను అనకూడదు, డైరెక్టర్ గారితో అన్నాను, సార్ ఆరు సినిమాలోకి ఎత్తి ఈ సినిమాకి ఎత్తండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫిల్మ్. ఓకే.